హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పులిహోర ఎలా తయారు చేయాలో మీకు నేను చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ధనియాలు, ఎండి మిరపకాయలు, పచ్చినిపప్పు, నూగులు, ఉద్దిపప్పు, మిరియాలు, కొద్దిగా బెల్లము, మెంతులు, చెనిగ్గింజలు, కరేపాకు, చింతపండుని ముందుగా నానబెట్టుకోవాలి. ఇంగువ, రైస్ని బాయిల్ చేసి పెట్టుకోండి. ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. వీటిని అన్నింటినీ డ్రైగా వేయించుకోవాలి. ధనియాలు, ఈ వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ పౌడర్ చేసుకోవాలి. బాండ్లీ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్టుపట్టలు ఆడేటప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును దీంతోకి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకోండి. చింతపండును బాగా ఉడకపెట్టుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. చూడండి, ఈ ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. దీంట్లో కరివేపాకు, ఎండు మిరపకాయలు, కొద్దిగా చెనిగ్గింజలు, కొద్దిగా ఇంగువ వేసుకొని కలపెట్టుకోవాలి. హాఫ్ స్పూన్ బెల్లము, వాసన తెలుస్తాను. ముందుగా మిక్సీ చేసుకున్న పులిహోర పౌడర్ని 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇలా గుజ్జులాగా తయారు చేసుకోవాలి. దీనిలోకి ముందుగా తయారు చేసుకున్న రైస్ని వేసుకొని కలుపుకుంటే పులిహోర రెడీ.